comerse el pomo. Claro, హలో హలో గౌరవ ఎమ్మెల్యే ఈ చెక్కలు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు పంపించారు. మరి తిన్నారేమో వస్తావా? మనం మనం మన కేసీఆర్ గారు 100,000 రూపాయలు ఇచ్చిన కనుక మనం తిన్నారేమో మర్చిపోలేదు కదా? యాదకు కట్టుకుందాం కదా? ఎవరిని యాదపుచ్చుకుంటాం? కేసీఆర్ గారు మా వాళ్ళు ఫోటోలు ఇస్తారు. మళ్ళీ ఒకసారి కేసు ఆ చక్ర చూపి కనుక దయచేసి చాలా మరణాలు, మరి లక్షల మరణాలు, కోట్ల మరణాలు సంభవిస్తుంది. కానీ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కారణం చేత అదే విధంగా మనం ఇప్పుడు అందరు మా చెల్లెలందరూ నేను మైక్ లో మాట్లాడాలని ఇది తీసాను. లేకపోతే నేను కూడా ఇది తీసే పరిస్థితి కాదు. నా ముఖం కూడా మీరు చూస్తారని తీసాను. సో ఈ మాస్క్ అనేటువంటిది మనకు రక్షణ. తర్వాత శానిటైజర్, ఈ చేతులు కడుక్కోవడం, ఈ మహమ్మారి నుంచి మనం బయటపడాలంటే మీరందరూ కూడా ఊళ్ళలో తప్పకుండా ఇప్పుడు పాఠశాలలు కూడా మానేశారు. ఎందుకంటే రేపు వాళ్ళు తెలంగాణ భారతదేశ సంపద కనుక నిన్ననే ఒక రైతు వేదిక స్టార్ట్ చేసుకున్నప్పుడు నేను ఒక మరి జిల్లా అధికారిని అడిగిన ఇక్కడ కూడా ఒకసారి ఇది ఈ రైతు వేదిక కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నప్పుడు మాట్లాడితే మలయాళ 3,000 ఎకరాల పైచిలకు మాత్రమే సాగు జరిగేది 2014 అంటే పూర్వం. ఇప్పుడెంత సాగవుతుందంటే సుమారుగా 15,000 ఎకరాల పైచిలకు ఈ ప్రాంతం మండలంలో సాగుతుంది. మరి ఆనాడు 3,000 ఎకరాలు 3,000 చిల్లర ఎకరాలు ఎందుకు సాగింది? ఇప్పుడు 15,000 ఎకరాల చిల్లర ఎందుకు సాగుతుంది అంటే మనకు కేసీఆర్ గారు నీళ్ళని తీసుకొచ్చారు కనుక. మరి ఇలా ఆరెండ కాలంలో ఇవ్వాలనే ఇప్పుడు వస్తా ఉంటే ఒక పంట పొలాన్ని చూసినా, ఆ పంట పొలం చూస్తే బంగారం లాగా ఆ పండినటువంటి పంటను చూసి సంబరపడ్డ. నిన్న ఇదే ఊరు నుంచి ఈ మండలం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు చెర్రపల్లి అనే గ్రామంలో ఇవి ఇట్లా ముట్టుకుంటే నీళ్ళు వస్తున్నాయి. బావి మొత్తం నిండి ఆ బావిలో ఇట్లా ముట్టుకుంటే నీళ్ళు వస్తున్నాయి. ఆడు కూడా సంబరంగా మురిసిపోయి ఒక ఫోటో దిగిన ఒకనాడు ఈ యొక్క ఎండాకాలం వస్తుందంటే ఆ బోర్ బావిలో 1,000 ఫీట్లు వేసినా కూడా నీళ్లు రాకపోయేది. ఈ యొక్క ఎండాకాలం వస్తుందంటే జనవరి నుంచే బావిలను తవ్వి దాన్ని ఏం తీసుకుంటారే కూడిక తీసుకున్నట్టు కూడికలు తీసుకుంటారు. సంక్షోభం ఉన్నా కూడా మీ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా పోతున్నారు. కళ్యాణ లక్ష్మి రావట్లేదు, ఆసరా పెన్షన్ రావట్లేదు, వీడి కార్మికుల పెన్షన్ రావట్లేదు, బోధకాలంలో రావట్లేదు, ఎవరు కూడా పెన్షన్ రావట్లేదు. ఈ ఇట్లా కళ్యాణ లక్ష్మి రావట్లేదు, రైతు బంధు ఆగుతలేదు. నిన్నటికి నిన్న నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మా ప్రైవేట్ టీచర్లు స్కూల్ నడతలేవు, జీతాలు మరి వాళ్ళకి వస్తలేవు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళకు కూడా ఏదైనా మనం ప్రభుత్వ పరంగా సాయం చేస్తే బాగుంటుందని చెప్పి నేను స్వయంగా మొన్న అసెంబ్లీలో మాట్లాడినాను. నాకంటే ముందు నుంచి కూడా మరి చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ప్రైవేట్ టీచర్లకు కూడా ఏదైనా సాయం చేయాలంటే నేను రాత్రి సార్ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 2,000 రూపాయలు మరి 25 కిలోల బియ్యం 2,000 రూపాయలు మళ్ళా పాఠశాలకు ప్రారంభం అయ్యేదాకా ప్రతి నెల వాళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని ఇంత మానవీయ కోణంలో ఒక మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడద్దని ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మనం చచ్చిపోతాడు చూసేరు, గతంలో కరెంట్ లేకపోయినా చూసేరు, ఏ ఇబ్బంది పడ్డా చూసేరు, కానీ ఎక్కడ ఎవరు కూడా మనసు ఉంచుకోవద్దు ఇబ్బంది పడద్దని చెప్పి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి మన ఆపద్ బంధువులు మానవీయ కోణంలో మనందరినీ కూడా ఆలోచన చేసి మన అందరి బాగోగులు చూసేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కనుక మరి మీ దీవెనలు మీ ఆశీస్సులు కూడా ముఖ్యమంత్రి గారి పైన సదాకాలం ఉండాలని చెప్పి